నవంబర్ 30వ తారీఖు విరియ శుక్రవారం. ఈరోజు రాశి ఫలితం. మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి చేతిలో ఆడే డబ్బు తక్కువగా ఉంటుంది. ఆ కారణంగా జనని కనక వృష్టిం దక్షిణాం తేర్పయామి అనే మంత్రం చూసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. రుణ సంబంధమైన వ్యవహారాలలో ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు సకాలంలో రావడానికి, మీరు చేసిన అప్పులు సకాలంలో తీర్చగలిగే సామర్థ్యాన్ని పొందడానికి శ్రీగణేశ్వరు నుంచింది అనే మంత్రం బాగా ఉపయోగపడుతుంది. ఇతరుల నుంచి రావాల్సిన సహాయ సహకారాలు సకాలంలో అందడం కోసము, మీకు అందవలసిన సమాచారం సకాలంలో అందడం కోసము శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చూసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. వృషభరాశి. ఈ రాశి వారికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా ఖర్చును నియంత్రించుకోగలుగుతారు. ఇతరుల నుంచి వచ్చే ఆర్థికపరమైన సహాయ సహకారాలు మీ అభివృద్ధికి తోడ్పడేవిగా ఉంటాయి. వాటిని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయడం శ్రేయస్కరం. సామాజిక సంబంధాలను జాగ్రత్తగా కాపాడుకోవడం విషయంలో మీ పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఆ కారణంగా మీ ఆలోచనల్లో అనుకూలమైన మార్పును తీసుకొస్తూ ముందుకు అడుగు వేయడం మంచిది. ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో కొంత ఎక్కువ ఇబ్బంది పడే సూచనలు ఉన్నాయి. క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే మంత్రం చేసుకోవడం శ్రేయస్కరం. స్నేహ సంబంధాల విషయంలో ఘర్షణలు ఎక్కువగా ఏర్పడే సూచనలు ఉన్నందువలన జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం కనిపిస్తోంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆరోగ్య విషయంలో కొంతవరకు అనుకూలతను సాధించుకోగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టడం విషయంలో కొన్ని ఆటంకాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇతరుల నుంచి వచ్చే సహాయ సహకారాలను వినియోగించుకోవడం ద్వారా పనుల్లో ముందుకు కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసం లోపించకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ రాశి వారికి వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉండే సూచన ఉన్నందువలన ప్రత్యేకమైన జాగ్రత్తలతో వ్యవహరించడం శ్రేయస్కరము. మీ ఆలోచనలో క్రమబద్ధత లోపించడం వలన ఇతరులు మీ అభిప్రాయాలను వ్యతిరేకించే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించడం శ్రేయస్కరం. మీదైన శైలిలో చేసే కార్యక్రమాల్లో గుర్తింపు లభించడానికి అవకాశాలున్న పనులు వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా పనుల్లో అభివృద్ధిని సాధించుకోవచ్చు. కన్యారాశి. ఈ రాశి వారికి సోదరవర్గ సహాయ సహకారాలు అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. ఆహార వ్యవహారాల్లో సమయపాలన శ్రేయస్కరము. మీదైన శైలిలో చేసే కృషికి గుర్తింపుకి అవకాశాలు ఉన్నాయి. అధికార వర్గం యొక్క సహాయ సహకారాల కోసం మీరు చేసే ప్రయత్నాల్లో విజయాన్ని సాధించుకోవచ్చు. శ్రీ రాజమాతంగి అయిన మహ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ రాశి వారికి రుణ సంబంధమైన వ్యవహారాల్లో ఇబ్బందులు ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త అవసరం అవుతుంది. శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో పెట్టుబడులకు సంబంధించి తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. తగిన జాగ్రత్తలతో వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. సోదరవర్గ సహాయ సహకారాలలో లోపాలు ఎక్కువగా ఉంటాయి. ఆ కారణంగా వారితో విభేదాలు రాకుండా జాగ్రత్త పడడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. ఈ రాశి వారు చేసే పనుల్లో విశ్రాంతి లోపించడం వలన పూర్తి స్థాయిలో సంతృప్తిని పొందడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. పనులను వాయిదా వేసే సూచనలు కనిపిస్తున్నాయి. సమయపాలన అవసరం అవుతుంది. సుమంతో సుమంతో శ్రీ కార్తవీర్యార్జున ఆయన మహ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ రాశి వారికి స్నేహ సంబంధాల విషయంలో ఘర్షణ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అనారోగ్య భావనలు ఎక్కువగా ఉన్నందువలన చేసే పనుల్లో పూర్తి శ్రమను పెట్టడానికి అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ రాశి వారికి చేసే ఆలోచనలు పూర్తి స్థాయి అభివృద్ధికి తోడ్పడేగా ఉండడం కష్టసాధ్యం అవుతుంది. శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చూసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. అనుభవజ్ఞులతో మీ ఆలోచనలను పంచుకోవడం ద్వారా వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి, మీ ఆలోచన విధానాల్లో మార్పులు తీసుకురావడానికి అవకాశాలు బాగుంటాయి. శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చూసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ రాశి వారికి ప్రయాణాల్లో ఆటంకాలు ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలున్నందువలన జాగ్రత్తగా వ్యవహరించాలి. వాహన సౌఖ్యం కోసం వృషభ వాహనాయ నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇతరుల నుంచి సహాయ సహకారాలను పొందడానికి కొంతవరకు మొహమాటం అడ్డొచ్చే సూచనలు ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి మీ పనులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించడంలో ఆలస్యం చేయడం వలన కొత్త అవకాశాలు చేజారే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా వ్యవహరించడం శ్రేయస్కరం. మీనరాశి.
ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం బాగుంటుంది, చేసే పనుల్లో విజయాన్ని సాధించడానికి అవకాశాలు బాగుంటాయి. అయితే గృహ సంబంధమైన విషయాల్లో ఇతరుల యొక్క జోక్యం వలన నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా వ్యవహరించడం శ్రేయస్కరం. చింతామణి గృహాంతస్థ శ్రీమన్ నగర నాయక అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. జ్యోతిష సంబంధమైన విషయంలో కానీ, వాస్తు సంబంధిత సందేహాల విషయంలో కానివ్వండి, ధర్మ సందేహాల విషయంలో కానివ్వండి, మీరు సంప్రదించవలసిన చిరునామా ఫ్లాట్ నెంబర్ 101 స్వాతి కుటీర్ అపార్ట్మెంట్, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్ 45. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 2373-4999. సంప్రదించవలసిన ఈమెయిల్ ఐడి cvss_sarmashermaat@yahoo.com. జయ జయ గోరతినాశిని కామిని సర్వ ఫల ప్రద శాస్త్రమయే.